నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమం 54వ రోజుకు చేరుకుంది. గురువారం నెల్లూరు జిల్లా కోవూరు మండలం పడుగుపాడు గ్రామంలో దినేష్ రెడ్డి పర్యటించారు. గ్రామానికి విచేసిన ఆయనకు టీడీపీ శ్రేణులు ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ అమలు చేయనున్న పథకాలను వివరించి వైసీపీ వైఫల్యాలను ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి పంటకు నీళ్లు వచ్చే ముందు కాలువలు పూడికలు చెక్కలు సరిచేయకపోవడం బాధాకరమన్నారు. అధికారులు పాలకుల నిర్లక్ష్యంతో రైతు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాలువలు తవ్వకుండా బిల్లులు చేసుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ పడుగుపాడు గ్రామ పంచాయతీ నాయకులు అందరూ కూడా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలానే మండల నాయకులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ వాళ్ళ మద్దతు తెలియడానికి ఇతర గ్రామాల నుంచి వచ్చిన నాయకులందరూ కూడా ప్రత్యేకించి వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అయితే మనం మొన్న చూసాము కోవూరు నియోజకవర్గం పూర్తి డెల్టా ప్రాంతం మన 5 మండలాల్లో నీళ్ళ అవసరం ఎంతో ఉంది. వీళ్ళ కోసం మన ఐఏపీ మీటింగ్ని మేమందరం కూడా ముట్టడిచ్చాము. దాదాపు 24 రోజులుగా ఇరిగేషన్ అదే మన డెల్టా ప్రాంతానికి రావాల్సిన నీళ్ళ గురించి మనం అడుగుతూనే ఉన్నాము. దాని మీద చర్యలు తీసుకోకుండా మన ఐఏపీ మీటింగ్ కూడా అటాక్ చేసి మన ప్రాంతానికి రావాల్సిన నీళ్ళని మనం సాధించుకున్నాము. అలానే మన ప్రాంతంలో ఉన్న రైతులందరూ కూడా నారులు వేసుకున్నారు. అయితే నారుకు అవసరమైన నీళ్ళని వెంటనే మీరు కాలుక పూడికలు తీసి నీళ్లు వదలాలని చెప్పి ఐఏబీ మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఎస్సీ గారికి ఒక స్పెషల్ లెటర్ రాశాము. అయితే పూడికలు తీయకుండానే నీళ్ళని విడుదల చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు ఆల్రెడీ నీళ్ళని విడుదల చేయడం జరిగింది. అయితే నేను నాకు దీని వెనకాల ఏదో పెద్ద కుట్ర ఉందని చెప్పి నేను అడుగుతున్నాను. కాలువలు పూడికలు తీసి ఆ తర్వాతనే నీళ్లు వదలాలని చెప్పి మనం ఇరిగేషన్ అధికారులకి లేఖ రాస్తే పూడికలు తీయకుండా ఇవాళ నీళ్లు వదిలాలంటే మనం అందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పూడికలు తీయకుండా నీళ్లు వదిలితే ఆ పంటలన్నీ నారులేసిన ఎన్ని కూడా మునిగిపోయే ఆస్కారం ఉంది. అలానే గతంలో ఈ 4 ఏళ్ళగా ఎంత పూడికలు తీశారు, ఏ కాలువలో పూడికలు తీశారు, ఎంత ఫండ్ వచ్చింది అటు ఓఎంఎం కింద, అలానే ఎఫ్డిఆర్ నిధులు ఎంత విడుదలయ్యాయి, ఎన్ఆర్జిఎస్ కింద ఎంత నిధులు విడుదలయ్యాయి అని చెప్పి బయటపెట్టమంటే వీళ్ళు ఇవన్నీ కూడా బయటపెట్టకుండా కాలువ పొడుకలు తీయకుండా గతంలో ఉన్న ఈ చేసిన ఇవన్నీ కూడా మనం ఎక్కడ అడుగుతామో అని చెప్పి ఇవాళ హడావుడిగా నీళ్ళు వదిలి ఇవాళ చేపడుతున్న దీన్ని నేను ఖచ్చితంగా తప్పుపడుతున్నాను. దీని వెనకాల ఇరిగేషన్ అధికారులు ఉన్నారా, లేదా రాజకీయ నాయకులు ఉన్నారా, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఉన్నారా, లేదా మంత్రులు ఉన్నారా, ఇవన్నీ కూడా ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా నేను ప్రశ్నిస్తున్నాను. అలానే రాజకీయ నాయకులు అందరూ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము ఇప్పటికే సమాచార హక్కుల ద్వారా మేము ఆల్రెడీ పెట్టడం జరిగింది. దీని అన్ని కూడా బయటకు తీస్తాము. పూడికలు తివ్వాల్సిందే, గత పూడికలు రైతులు ఎవరైతే పూడికలు తీశారో ఆ పూడిక బిల్లన్నీ కూడా పెట్టేసి ఇక్కడున్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఓఎన్ఎం కింద, ఎన్ఆర్జిఎస్ కింద, అలానే ఎఫ్డిఆర్ నిధుల కింద అక్కడ ఫండ్స్ అని కూడా విత్డ్రా చేశారని చెప్పి మాకున్న సమాచారం. అలానే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఇవాళ మేము రైతులకి 9 గంటల పాటు నాణ్యమైన కరెంట్ ఇస్తున్నామని చెప్పి అన్నారు. ఇవాళ ఇక్కడ చూస్తే వాస్తవానికి కేవలం 4 గంటల కరెంట్ మాత్రమే వాళ్ళకు వస్తుంది. 9 గంటల కరెంట్ ఎక్కడ వస్తుందో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పాలి ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ ఎక్కడ పోయినాయి, ఓఎన్ఎం ఫండ్ ఎక్కడ పోయింది, ఏ ప్రాంతంలో 9 గంటలు కరెంట్ ఇస్తున్నారు. అలానే మీరు పూడికల పనులు రైతులు చేపడుతుంటే ఈ పనులు ఈ బిల్లులు ఎవరు తీసుకుంటారు, అటు ఇరిగేషన్ అధికారులు తీసుకుంటారా, రాజకీయ నాయకులు తీసుకుంటారా, ఎవరు విత్డ్రా చేశారు, ఎంత శ్రీ లలితారుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితారుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.